ఏంటే రాజమార్గం దగ్గర ద్వారపాలకుల్లాగా అలా తిరుగుతున్నారు, ఏం పోయింది? ఏం లేదమ్మా, మా వల్ల ఇంటికేమి సంపాదన లేదు. అదే కాక మా వల్ల ఖర్చు కూడా. నీకేమో ఇంటి పనుల వల్ల రెస్ట్ లేదు. మాకేమో ఇంట్లోనే ఉండి పని లేదు. అబ్బో, ఈ మధ్య మీకు బుర్రలు బాగానే పనిచేస్తున్నాయే. అయితే ఇప్పుడు ఏమంటారు, అధిష్టానానికి రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంకెంగ అచీవ్మెంట్స్ కి స్టెప్ వేద్దాం అనుకుంటున్నాం? అర్థం కాలేదు కదా. ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. ఇంట్లో జరుగుతున్న పనులన్నీ రివర్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా నీకు కంప్లీట్ గా రెస్ట్ ఇచ్చేసి కుటుంబ బాధ్యతలు మొత్తం మా మీద వేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఏం చేస్తారో, ఇంటి పని, వంట పని, జనరల్ స్టోర్ నుంచి సరుకులు తేటం, మార్కెట్ నుంచి కూరగాయలు తేటం, గిన్నెలు తోవడం, బట్టలు తోవడం, ఇల్లు తుడవడం, ఇంటద్ది కట్టడం. అబ్బో, ఇలా ఇంట్లో పనులన్నీ మేమే చేసి మీరు మా తల్లిగా పుట్టినందుకు మీ జన్మకి సార్థకం చేద్దాం అనుకుంటున్నాం. నీకు మేము పిల్లలుగా పుట్టినందుకు మా జన్మని మేమే సార్థకం చేసుకుందాం అనుకుంటున్నా. అదే అదే, ఫ్యామిలీ లీడ్ చేయడం అంటే క్యాండీ క్రష్ లో లెవెల్ దాటినంత ఈజీ కాదు. తల్లి గారు, రేపటి నుంచి ఇంట్లో పనులన్నీ మేవే చేస్తాం. మై డియర్ మదర్, చూద్దాం. మమ్మీ కాఫీ, మమ్మీ బూస్ట్, నాకు కూడా కాఫీ. అవునే సావుజీ, ఇవాళ నుంచి డ్యూటీలు అన్ని మనమే కదా. అవును కదా. ఒసే రోజీ, కాఫీ పెట్టాలంటే పాలు పోసి కాఫీ పొడేయాలా, కాఫీ పొడేసి పాలు పోయాలా? నీ మొహం ఆ రెండు ముందేసి షుగర్ ఎప్పుడేయాలి? ఫస్ట్ షుగర్ అయ్యాలి. నీ మొహం ముందు స్టవ్ వెలిగించాలి, తరువాత పాలు పోయాలనుకుంటా. ముందుగా స్టవ్ కట్టేసి పాలని తీసుకొని ఇలా ఇలా తిప్పి ఇలా మరిగిన పాలని మొత్తం పోయకూడదు, కప్పుకే పోసుకోవాలి. ఎన్ని పాలు కావాలో అన్ని పాలు వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. తరువాత కాఫీ పొడి పూనేది. సరిపోద్దా అనుకుంటావు కానీ సరిపోదు, ఇంకో స్పూన్ వేయాలి. సరిపోద్దా? సరిపోదు, మళ్ళీ ఇంకో స్పూన్ వేయాలి. ఇంకో స్పూన్ వేద్దాం. ఒసే చాలు, మమ్మీకి స్ట్రాంగ్ గా ఇష్టం కదే. లాస్ట్ డబ్బా అయిపోయిద్దే. స్ట్రాంగ్ ఆగో, అలా వేయకూడదే. కాఫీ పడేసిన తర్వాత గిన్నెని ఇలా తీసుకొని ఇలా 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 కదపాలి, కింద కింద పెట్టి ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. ఒక స్పూను సరిపోద్దా? కాదు. ఇంకొక స్పూను సరిపోద్ది కదా? కాదు. ఇంకొక స్పూను చాలు, సరిపోద్దని చెప్తున్నా. ఇప్పుడు గిన్నెలు ఇలా తీసుకొని ఇలా 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 కలిపి కింద పెట్టాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని కాఫీ అందులో పోసి అమ్మకి ఇచ్చేయాలి. స్ట్రాంగ్ కాఫీ రెడీ. పద, మమ్మీకి ఇచ్చేద్దాం. సాసర్ లాంటి చెయ్యి. మమ్మీ మమ్మీ ఇంప్రెస్ అయిపోలే. మమ్మీ వేడి వేడి కాఫీ. ఏంటి ఇది, కాఫీయా కషాయమా? కాఫీ పొడి డబ్బా మొత్తం అవగొట్టారా? లేదు మమ్మీ, సగమే వేసాం. ఒసే, ఆ డబ్బా మనకి నెల వస్తుంది, సగం డబ్బా అప్పుడే అవగొట్టేశారా? అవునా, టీవీలో యాడ్ చూసి కాఫీ పొడి మొత్తం ఒకేసారి వేయాలేమో వేసేసా. మీ మొహం మీకేది చేత కాదు, నేనే చేసుకుంటా ఉండండి. మమ్మీ
మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మా చేత మళ్ళీ రాయించాం. చిన్నప్పుడు సైకిల్ దొక్కుతూ పడిపోతే మళ్ళీ లేచి తొక్కమని ఎంకరేజ్ చేశావు. పర్ఫెక్ట్గా మర్డర్ చేయకుండా ఎవడో హంతకుడు కాలేడు. క్లాపులు కొట్టకుండా ఎవరు హీరోలు కాలేరు. ఫస్ట్ టైం కాఫీ ఫెయిల్ అయిందని మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తావా? సూపర్ ఫాస్ట్ గా టిఫిన్ చేసి బీటెక్ లో బ్యాక్లాగ్స్ అన్ని ఒకేసారి కంప్లీట్ చేసినట్టు కాఫీలో పోయిన పరువుని టిఫిన్ తో తిరిగి తెచ్చుకుంటాం. ఏడు సార్లే ఏం చేద్దాం? ఏం టిఫిన్ చేద్దాం ఇప్పుడు? మ్యాగీ నూడిల్స్ చేద్దాం, 2 మినిట్స్ లో ఈజీగా అయిపోద్ది. చాక్లెట్ తినే చంటి పిల్లడు కూడా చేస్తున్నాడు ఇప్పుడు. మన ఫ్యామిలీ ఫేవరెట్ టిఫిన్ ఉప్మా చేద్దాం. ఉప్మా ఉప్పు వేయాలి. సరిపోద్దా? సరిపోదా? సరిపోద్దా? ఇది వేడి వేడి ఉప్పుమా రెడీ. మమ్మీ ఇప్పుడేం చేసుకొచ్చారు? మమ్మీ వేడి వేడి టిఫిన్ రెడీ. ఓ సాంబార్ ఇడ్లీ చేశారా? సాంబార్ ఉంది, మరి ఇడ్లీ ఏదే? అమ్మా ఆ సాంబార్ కాదు, ఉప్మాలో కొంచెం వాటర్ ఎక్కువైంది అంతే. ఏంటి ఇది ఉప్మానా? ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో కూడా దీన్ని ఉప్మా అని పిలవరు. అమ్మో నేను తిన్నా. అమ్మా మమ్మీ చిన్నప్పుడు మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నువ్వు నీ దిక్కుమాలు ఓవర్ యాక్షన్. మీరేం చెప్పినా నేనా ఉప్మా తిన్ను, మీరు తినండి నేను మళ్ళీ చేసుకుంటా. అమ్మో ఉప్మా అంటా ఇది, అదేం ఉప్మా చూస్తే ఇప్పుడు మనకిస్తుంది. ఒసే ఇందులో రవ్వేదే? అంటే ఓ 10 సార్లు ఫెయిల్ అయ్యాక 11వసారి అలా వచ్చింది. ఇంకా బాగా చేద్దాం అనుకున్నా, అప్పటికే బాక్స్ లో నూక అయిపోయింది. ఏంటి 4 కేజీలు నూక నాశనం చేశారా? అంటే కిలో ఉల్లిపాయలు 1/2 కిలో పచ్చిమిరపకాయలు కూడా. అమ్మో ఇంకా చాలే మీ వంట, మీరు పోండి నేను చేసుకుంటా. మమ్మీ ఇది లాస్ట్ ఛాన్స్ మమ్మీ, లంచ్ ఒకటే చేస్తామే. ఈసారి ఫెయిల్ అవ్వకుండా చూసుకుంటాం. ఇప్పుడు కానీ ఫెయిల్ అయితే ఇంకా లైఫ్ లో నిన్నేది కొనియమని అడగం. మా సత్తా ఏంటో చూపిస్తాం, ఓడిపోతే జీవితంలో నిన్నేది కొనివ్వమని అడగంలే. సరే ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. అక్క కాఫీ చేస్తే కషాయం అయింది, ఉప్మా చేస్తే సాంబార్ అయింది, లంచ్ చేస్తే ఇంకేమవుతుందో. ఇంకేమవుద్ది? అన్నం సంకట అవుద్ది, కూరలు బొగ్గు అవుతాయి. మరేం చేద్దామే? ఐడియా. టిక్ టిక్ డింగ్ టిక్ డింగ్. అమ్మా లంచ్ రెడీ పెట్టవే. ఏంటే ఇవన్నీ మీరే చేశారా? లేదు ఇంటింటికి తిరిగి అడుక్కొచ్చాం. ఇంత కష్టపడి బట్టలు చించుకొని ఒళ్ళు కాల్చుకొని కష్టపడితే వంకలు పెడతావా? ఒసే నేను మీకు చిన్నప్పటి నుంచి వండి పెడుతున్నా. ఎలా ఉంటదేమో, బానే ఉందిలే, బానే కష్టపడ్డారు ఇద్దరు. ఏంటే కష్టపడి వంట చేశారా? అవును మమ్మీ, ఆయింట్మెంట్ కొనుక్కోవాలి, 1000 ఇవ్వా. చాలా కష్టపడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేము ఇంకా మీ థాట్స్ అయితే మీ అక్క చెల్లెళ్ళ మధ్య జరిగిన కన్వర్సేషన్ని మేమిద్దరం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే మర్చిపోకుండా కింద సెక్షన్లో కామెంట్ చేయండి.